हाय फ्रेंड्स मेसा टेलर्स मैं टापिक ब्लौज कटिंग इधर कट चेयर मंत्री एक्सप्लेन अला चाल मंदिर शोलडर चारे अभी ये विधा शोलडर पेटी इंको को मंदते चंक भाग में मुड़ल नोपल वस्तना मुड़ल वस्तना अड़ी चाल मैं मतलब वीडियो एक्सप्लेन अच्छे चेपाले कुदर का चाल मंदिर ना कामें मेन नैन एक्सप्लेन वीडियो इप्ड सैट इक मन की चंक भाग में मुड़त डबूल इनको ये विधि कटे राने शोलडर एनक जारद जारतने जारक करक्ट कटिंग एक्सप्लेन मंचते अलागे मैं वीडियो चूसी लाइक मर्चीपक अलागे मैं चाने सब्सक्रेबा सब्सक्रेबा अला पक्न बेल क्ली आल प्रेस प्रेस वीडियो पेटना सर नोटिफिकेशन वे मुझे चूड्स ओके फ्रेंड्स इपड़े इंका चला लखलते एक्सप्लेन उठा अलगे कुछ लेटना सर टेप कोलता ने चाल मंदिर पर्चे एला पड़ते अला कटेस्टर अला ब्लौज उदा पर्चे कटे कटेदे कुछ आ रंग अटना वे करक्ट सेट नेल तो मंत्री ने चूसी कुछ वीडियो एंतना सर जाग्रत चूस ने ओके फ्रेंड्स इन फास्ट वीडियो के पदा ओके वीडियो चूसी लाइक मर्चीपक ओके फ्रेंड्स ब्लौज ये विधा वैसा इन शोलडर अच्छे चाल मंदिर अला कलूर ने कलवन असल पट्टुको ने नैक्ने अटीट उठाबी वैसे इक चूस्ट एंत मेड नैक् कूड़ी चूस्ते इवे इक करक्ट चूँ इटी चूँ इटी अटे सागते करक्टे पेटन तरह नैक् चूस्ते अंत चूँ मुझे इरवे वाक इवे वे इवे वे इक इवे रावच्छे एंकंटे हाफ इंच ग्यारंटी का इक क्रास वाबी इंक दाने पेटरा इपड़ा सर रूम ऊर्जी सुमार टाली चुस्को इंकने इरवे पिल अलड़ बार पदना बार बार पदना शोलडर अने विवरण नीन एला अंतने ब्लौज ने बटी ना कुलने ओके न चुद सुमार असल 33 నడు ఎప్పుడు సరే ఇట కొల్చేటప్పుడు ఇక్కడ డాట్స్ ఉంటది డాట్ మీద కొల బాగండి డాట్ లేని చాట చోట ఇట్లాక కరెక్ట్ లాక్కొన కొలండి ఎంత చూడండి 10.5 ఉంది కరెక్ట్ గా 10.5 ఉంది 10.5 10.5 21 ఈ బిలడ పోవాలి 21 అప్పుడు 21 21 42 42 గ్రాలు చెస్ట్ అన్నమాట అట్లా లెక్కేసుకోండి 42 చెస్ట్ అయితే 33 నడు ఉంది 42 లో 33 తీసేస్తే 8 అంగుళాలు చెస్ట్ ఎక్కువ ఉందన్నమాట ఆ 8 అంగుళాలు ఏ విధంగా పెట్టాలి అనేది మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి మనకి మీటర్ క్లాత్ ఇచ్చారు మీటర్ క్లాత్ కావాలి బ్లౌజ్ కి అంటే అవసరం లేదు కదా సరే మీటర్ క్లాత్ ఇచ్చారు మీటర్ క్లాత్ ఇలా వచ్చింది ఇలా వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే ఇలా వేసి కట్ చేయబాకండి కట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ హ్యాండ్స్ అనేది ఒకసారి కొద్దిగా లావు ఉన్న బ్లౌజులు కి చాలా తగ్గిద్దన్నమాట జాయింట్ పడతా ఉంటది ఇక్కడ ఇలా వేయకుండా రెండు అంచులు రెండు తీసేయండి ఇలా పెట్టండి ఇలా చేసుకోండి ఎప్పుడైనా సరే అడ్డంగా ఈ అంచు తీసేద్దాం ముందుగా అంచు ఉంచబాకండి पदना बार पदना पद कैन खर्च कल पद पड़ता कर्च कल पद इवे कदा मैं बैक अलड़प इर अभी पद सगम पद अटा इकड शो पै पक इंटी पद इको सगम ईदिदी लेदी लखते इला फोल्डी इला फोल्ड सेंटर के लागे
గీసిన తర్వాత ఇక్కడి నుంచి చూడండి, అంగుళం పెట్టండి ఇక్కడ నుంచి, సెంటర్ కాడ నుంచి ఇక్కడ నుంచి అంగుళం పెట్టి ఖర్చు పెట్టుకోండి. ఇప్పుడు ఎంత వచ్చింది? ఆరు పావు వచ్చింది. ఆరు పావు 12.5 వచ్చింది. చూసారు కదా, 12.5 షోల్డర్ కరెక్ట్గా వచ్చేసిద్దిగా మనకి. ఇక మీకు భుజాలు అనేది, షోల్డర్ అనేది జాగ్రత్త కరెక్ట్గా వచ్చేసింది. ఇలా చంగభాగం కొలవండి, కొంచెం టైట్ అయిందన్నారు. ఇది చంగభాగం కొంచెం పెడతాను. పాదుక్క 8 అంగుళాలు ఉంది, 8 అంగుళాలు పెడతాను. 8 అంగుళాలు ఉంది చంగభాగం. 8 అంగుళాలు అంటే 2 అంగుళాలు తగ్గించేసండి. 8లో 2 అంగుళాలు తగ్గించి ఇలా 6 అంగుళాలు పెట్టుకోండి. 6 అంగుళాలు పెట్టండి. లేదు అలా కాకు మనకు అలా అర్థం కాదు అనుకుంటే ఇలా అయినా, ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా ఇలా పెట్టానా, ఇలా మార్క్ వేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా మార్క్ వేసుకోవచ్చు. ఇలా మార్క్ వేసుకుంటే ఏమవుతుందంటే చూడండి, కరెక్ట్గా వచ్చేస్తుంది. నేను చెప్పింది కూడా కరెక్ట్గా వచ్చేసింది. చూసారు కదా, కరెక్ట్గా వచ్చేసింది. అంటే కొంచెం టైట్ అయిందన్నారు. ఒక పాయింట్ దింపుదాం తర్వాత కట్ చేసేటప్పుడు. ఈ ఖర్చు ఎంతకాలం అది పెట్టేసుకోవచ్చు. అంగుళారు పెట్టాను నేనైతే. ఇప్పుడు గీసాము మనం, డ్రాయింగ్ గీసాము. ఇప్పుడు భుజం ఉంది కదా, ఇలా ఎంత ఉంటే అంత పెట్టేసుకుని ఇక్కడ ఖర్చు. ఇది అసలు, ఇది ఖర్చు, ఇటు కూడా అసలు ఖర్చు. రెండు పెట్టేసుకోండి. నడువు ఉంది కదా, నడువు సెంటర్ చేసుకోండి. రెండు జాయింట్లు సెంటర్ చేసి ఇట్లా పట్టుకున్న తర్వాత ఈ నెక్ ఎంత ఉంటే అంత నడువు అలా పెట్టేసండి. కరెక్ట్గా కింద ఖర్చు, పైన ఖర్చు, రెండు పక్కలు పెట్టేసండి. ఇక మనకి ఏమైందంటే బ్లౌజ్ ఎంత బాగా, ఎంత ఉంటే అంత బాగా పెట్టేసాం కాబట్టి నెక్ కూడా కరెక్ట్గా వచ్చేసింది, ఎక్కువ దగ్గర రాదు. ఇక్కడ ఎంత ఉందో చూద్దాం. ఇక్కడ 3.5 పాయింట్ తక్కువ, 3.5 ఉంది. ఇక్కడ 3.5 పెట్టేస్తున్నాను. అంటే ఒక పాయింట్ పెంచాను ఇక్కడ రౌండ్ తిరుగుతాం కోసం. అలాగా ఇప్పుడు పెంచిన తర్వాత షోల్డర్ అనేది జారుతుంది అని చెప్పి చాలామంది అడుగుతున్నారు కాబట్టి కరెక్ట్గా పెట్టేసుకుంటే షోల్డర్ జారదు. తక్కువైనా షోల్డర్ జారిద్ది, ఎక్కువైనా షోల్డర్ జారిపోద్ది. కరెక్ట్గా ఉండాలి షోల్డర్ అనేది ఎప్పుడైనా సరే. ఇప్పుడు ఒక పావు ఇంచి, ఒక పాయింట్ పైకి ఉండాలి, ఒక పాయింట్ కిందకి రావాలి. అలా ఒక పావు ఇంచి క్రాస్ రాండి. ఇటక ఒక పావు ఇంచి, ఒక అంటే 2 పాయింట్ల కిందకి, 2 పాయింట్లు పైకి. అలా వస్తే ఏమైతే షోల్డర్ అనేది జారదు. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి అంగుళన్నర, ఈ మూలగా నుంచి అంగుళన్నర, ఇంచిన్నర, ఇంచిన్నర అలా పెట్టేసుకొని కరెక్ట్గా రౌండ్గా ఇలా షేప్ తీసుకోండి. ఇటక ఇంకనా ఇలా రౌండ్ తిరిగిద్దాక కిందకి ఎలా బాగా ఇప్పుడు సరే. ఇప్పుడు 8 అంగుళాలు వస్తుందా లేదా ఒకసారి కొలుద్దాం. ఇది ఉంది కదా, ఈ డ్రాయింగ్ మీద కొలవండి. చూసారు కదా, 8 అంగుళాలు కరెక్ట్గా వచ్చేసింది, సరిపోద్ది. ఇప్పుడు ఇది కూడా రౌండ్, ఈ రౌండ్ మనకు కావాలంటే అలా కావాలంటే అలా తిప్పుకోవచ్చు కరెక్ట్గా. ఇంకా ఇప్పుడు కట్ చేద్దాం. బ్యాక్ అయిపోయింది, ఇప్పుడు పక్కన పెడదాం. ఇది ఎప్పుడైనా సరే బ్యాక్ తీసిన తర్వాత హ్యాండ్స్ తీసుకోండి. ఈ అంచు పెట్టేస్తున్నాను నేను, ఎందుకంటే తర్వాత కట్ చేస్తాం కాబట్టి. లైనింగ్ బ్లౌజ్ కాబట్టి పక్కకి వెళ్ళిపోద్ది. ఇది అంచు పెట్టేసుకుందాం. ఈ హ్యాండ్స్ తగ్గిమన్నారు, హ్యాండ్స్కి దానికి సంబంధం లేదు, నేను తగ్గించి పెడతాను. మామూలుగా సుమారుగా ఇలా స్ట్రైట్గా కొలవండి. ఎప్పుడైనా సరే ఈ బుట్ట వచ్చింది కాబట్టి, ఫర్ ఫ్యాన్స్ కాబట్టి స్ట్రైట్గా 7.5 ఉంటుంది. 7.5 పెడతాను. ఈ బార్ వచ్చి మామూలుగా తగ్గిమన్నారు, 2 అంగుళాల దాకా తగ్గిమన్నారు. 8.5 పెడతాను నేను. అంటే ఇది హ్యాండ్స్తో పని లేదు మనకి. ఇక 8.5 ఖర్చుతో కలిపి 9 అంగుళాలు పెడతాను. ఇప్పుడు ఇక్కడ ఎంత లూజ్ అంటే అంత లూజ్ పెట్టేస్తున్నాను. ఇక్కడైతే ఇక్కడ మనకి 2 అంగుళాలు తగ్గించాం కాబట్టి ఇది లెక్క తీసేస్తున్నాం. తీసి ఇక్కడ 7.5 ఉంది కాబట్టి 7.5 ఇలా పెట్టాను. ఇక్కడ నుంచి ఇక్కడ 3 అంగుళాలు డౌన్ దింపండి. ఇప్పుడు క్రాస్ ఇక్కడ నుంచి 1.5 అంగుళాలు ఇక్కడ మార్క్ వేసిన తర్వాత ఇలాగ క్రాస్గా డ్రాయింగ్ డ్రాయింగ్ వేసుకోండి, మార్క్ వేసుకోండి. ఇప్పుడు ఇలాగ రావాలి. మీకు షోల్డర్ అనేది నేను వివరం చెప్పాను. ఇప్పుడు హ్యాండ్స్ కూడా
మీ ఫ్రెండ్లు కట్ చేసేటప్పుడు నేను చెప్తాను మొత్తం ఇక్కడ గుంట చంగభాగాల గుంట వస్తుంది అన్నారు. ఆ గుంట ఎందుకు వస్తుంది అనేది నేను చెప్తాను వివరంగా. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసాం. చూసారు కదా కరెక్ట్గా సరిపోతుంది, మనం కట్ చేసిన లెక్క కరెక్ట్గా వచ్చేసింది. ఓకేనా? ఇప్పుడు గుంట అనేది ఎంత తీయాలి అని ఆయన అడుగుతారు. మ్యాక్సిమం 3/4 ఇంచ్ తీయండి. 3/4 ఇంచ్ డౌన్ తీయాలి. 3 అంగుళం అంటే 3 పావులు ఇక్కడ నుంచి మనం అంగుళ్ళగా ఇక్కడ అంగుళ్ళార పెట్టాం కదా, అంగుళ్ళార కాడ నుంచి డౌన్ తీయట, డౌన్ ఇలా తీసుకోండి. అలాగ 3 అంగుళం దాకా అంటే అంగుళం కాడ నుంచి 3 అంగుళం దాకా కట్టేది. బ్లౌజ్ని బట్టి కట్టేది. పెద్ద బ్లౌజ్ అయితే అంగుళం దాకా కట్ చేసుకో, చిన్న బ్లౌజ్ అయితే 3 అంగుళం అంటే 3 పావులు. చూసారా ఇలా కట్ చేశాను. హ్యాండ్స్ అయితే అయిపోయినాయి. ఇలా క్రాస్గా ఇక్కడ క్రాస్ తిప్పండి. క్రాస్ ఇక్కడ క్రాస్ తిప్పితే క్రాస్ కటింగ్, స్ట్రైట్ అయితే స్ట్రైట్ కటింగ్, అంతే తేడా ఏమి ఉండదు. క్రాస్ కటింగ్ అని అడుగుతూ ఉంటారు. క్రాస్ అంటే ఇలా క్రాస్ తిప్పుకుంటే క్రాసు, ఇలా స్ట్రైట్ అయితే స్ట్రైట్, అంతే క్రాస్ కటింగ్ అంటే ఏమి ఉండదు. ఓకేనా? ఇప్పుడు ఇలా పెట్టాను క్రాస్గా. ఇప్పుడు ఇక్కడ బ్యాక్ ఉంది కదా, బ్యాక్ సైడ్ కాడ నుంచి కరెక్ట్గా పెట్టేసి ఇలా మార్క్ వేసుకుంటా ఒకటి స్ట్రైట్గా. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి 2.5 పెట్టి ఇక్కడ పైకి మడిచి ఒక మార్క్ వేయండి. ఇక్కడ 2.5 అంటే క్రాస్ బెల్ట్ కోసం స్ట్రైట్గా స్ట్రైట్ మార్క్ వేసాం. చూసారు కదా 2.5 పెట్టి 2.5 ఫోల్డ్ చేసుకోండి, పెట్టుకోండి క్రాస్ బెల్ట్ కోసం. ఇక్కడ నుంచి మన నెక్ ఎంత ఉంది అంత, ఫ్రంట్ నెక్ ఇలా అటు ఇటు 2 పక్కల ఖర్చు ఇక్కడ పెట్టేసుకొని ఇలా చూడండి. మనకు మార్క్ డ్రాయింగ్ ఎక్కడ వేసామో, మార్క్ ఎక్కడ వేసామో, మార్క్ దగ్గరికి ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇలా రౌండ్ తిప్పేసుకొని ఇలా మార్క్ వేసుకోండి. ఇప్పుడు కట్ చేద్దాం. ఇప్పుడు మనం అక్కడ మార్క్ వేసాం కదా, మార్క్ నుంచి 2 పాయింట్లు ఎక్స్ట్రా పెట్టండి. ఎందుకంటే ముక్సులు పట్టి కాజులు పట్టి ఖర్చు కోసం. ఇది చాలామంది ఏం చేస్తారంటే ఇక్కడ కట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కట్ చేసినప్పుడు నెక్ కూడా టైట్ అయిపోద్ది, మనం పట్టేస్తూ ఉంటుంది ఫ్రంట్ అనేది. ఓకేనా? ఇక్కడ మాత్రం ఒక 2 పాయింట్లు అంటే 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకోండి. చూసారా ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇక్కడ పెట్టాను, బ్యాగ్ తీసాను. ఇప్పుడు ఏ విధంగా కట్ చేయాలనేది మీకు మొత్తం చెప్తాను. ఇప్పుడు బ్లౌజ్ ఎంత ఉంటే అంత కింద ఖర్చు వదిలేసి ఈ క్రాస్ బెల్ట్ ఎక్కడ రాకుండా అక్కడ దాకా మార్క్ వేసాను. చూసారా మార్క్ వేసాను. ఇక్కడ ఉంది డార్స్ కోసం ఇది. ఓకేనా? ఇది అసలు డార్స్ ఖర్చు 2 పెట్టాను. ఇప్పుడు ఇక్కడ నుంచి ఎప్పుడైనా సరే కట్ చేసేటప్పుడు 1/2 ఇంచ్ అంగుళం దాకా కిందకి రండి. ఇలాగ కిందకు వచ్చి దీంట్లో కలిపి రౌండ్గా అలా రౌండ్ రావాలి. చూసారు కదా ఇలా వచ్చి ఇలా 1/2 ఇంచ్ లోపలికి వెళ్ళిన బాధలేదు. ఇక్కడ అలా రౌండ్ తిరిగితేనే మన క్రాస్ బెల్ట్ కూడా షేప్ కరెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇక్కడ. ఓకేనా? నేనైతే రౌండ్ కలిపా తిప్పాను. ఇప్పుడు కట్ చేద్దాం. చూసారా రౌండ్ తిరగాలి. ఇప్పుడు 10.5 ఫ్రంట్ మనం కొలిచాం కదా, నాడ 10.5 ఫ్రంట్. ఇక్కడ ఖర్చు వదిలేసుకొని 10.5 కరెక్ట్గా పెట్టేసిండి. ఇక్కడ ఖర్చు వదిలేసి 10.5. మన బ్యాక్ కూడా అంతే ఉంది 10.5, ఇది కూడా అంతే ఉంది 10.5 పెట్టేసాం. బ్యాక్ ఖర్చు ఎంత ఉంటే అంత దీనికి కూడా వచ్చేసింది కాబట్టి మన ఎక్కువ తక్కువ ఏమి ఉండదు, కరెక్ట్గా సరిపోద్ది. ఇది కట్ చేసాం. ఇక్కడ నుంచి ఎంత పెట్టాలి అని అడుగుతున్నారు. బ్లౌజ్ని బట్టి ఉంటుంది ఇది. ఇక్కడ 3 అంగుళాలు పెడతాను ఈ బ్లౌజ్కి. చిన్న బ్లౌజ్ అయితే 2.5, ఇంకా చిన్నదైతే 2 అంగుళాలు పెట్టాలి. ఇక్కడ నుంచి 2.5 పెట్టాను. ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎంత ఉంటే చెస్ట్ అనేది ఈ బ్లౌజ్ కూడా అంత పెట్టాలి. అది ఎలా పెట్టాలి అనేది చాలామంది సుమారుగా ఏంటంటే పెట్టి కట్ చేస్తూ ఉంటారు. ఇలా కట్ చేయకండి, క్రాస్ బెల్ట్ కొలవండి ఎంత ఉందో ముందుగా. చూసారు కదా క్రాస్ బెల్ట్ 8 అంగుళాలు ఉంది. 8 అంగుళాలు పెట్టేసుకుంటే కరెక్ట్గా సరిపోద్దిగా. ఇక్కడ నుంచి 3 అంగుళాలు పెట్టాం కదా, ఈ 3 అంగుళాలు తీసేసండి. ఈ 3 అంగుళాలు తీసేసి ఇలా నేను మర్చాను మీకు అర్థం కావాలని.
మృగలు ఇక్కడ ఉంది కదా మార్క్ 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 దగ్గర పెట్టేసుకోండి. 800 అంగుళాలు ఎక్కడ దాకా వస్తే అక్కడ దాకా ఇక్కడ మార్క్ వేసుకోండి. అప్పుడు చెస్ట్ అనేది చూడండి 3.5 వస్తుంది, 3.5 7 అంగుళాలు ఇక్కడ తగ్గిపోతుంది. చూసారు కదా 3.5 తగ్గిపోతుంది, 7 అంగుళాలు దీన్ని తగ్గిపోతుంది. మన చెస్ట్కి నడుముకి ఎంత తేడా వచ్చిందో చెప్పారు కదా నాడ, నేను చెప్తాను మళ్ళీ చూసి. 33 అంగుళాలు నడుము ఉంది, 44 అంగుళాలు చూసారు కదా, 42 అంగుళాలు చెస్ట్, మర్చిపోయాను 42 - 33 తీసే 9 అంగుళాలు తేడా ఉంది. చూసారు కదా దీంట్లో 7 అంగుళాలు పోయింది, 7 అంగుళాలు పోతే ఇంకా 2 అంగుళాలు ఉంది. ఆ 2 అంగుళాలు దేంట్లో తీయాలనేది మీకు ఎవరైనా చెప్తాను. ఇప్పుడు ఇలా ఇలా పెట్టి గీసేయండి కరెక్ట్గా, ఇలా గీరండి ఇక్కడ నుంచి ఇక్కడ కింద నుంచి ఫ్రంట్ కింద నుంచి 3 అంగుళాలు స్ట్రైట్ మార్కు ఇలా క్రాస్గా మీకు అర్థం అవ్వటం కోసం డిస్మార్క్ వేస్తున్నాను నేను. ఇలాగ ఇక్కడ కూడా ఏ విధంగా చేయాలనేది నేను చెప్తాను. ఇప్పుడు గుంట తీద్దాం, ఇక్కడ గుంట అనేది ఇలా తీయాలి. ఎప్పుడైనా సరే ఈ పక్కకు వచ్చి ఇటు ఈ సైడ్ కట్ అవ్వాలి, ఈ సైడ్ కట్ అయ్యి ఇక్కడ కిందకు వచ్చి పడి కలిసిపోవాలి. ఇక్కడ ఇలా కట్ అయితేనే మీకు ఇక్కడ చంక భాగంలో డప్పులు రావు, ముడతలు వస్తాయని చాలామంది అంటున్నారు. ఇది కన్ఫామ్ కట్ చేసుకోండి, కనుక కట్ చేయకపోతే మాత్రం ఏ డప్పులు వస్తాయి దాని గురించి నేను చెప్తున్నాను. ఓకేనా, ఇప్పుడు కట్ చేద్దాం. ఇలా కట్ అవ్వాలి ఎప్పుడైనా సరే, కిందకు వచ్చే వాటికి కార్డు గురించి కూడా కలిసిపోవాలి. అలాగా చూసారు కదా మీకు అది అర్థమైందనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి మర్చిపోకుండా, ఓకేనా, మీ ఫ్రెండ్స్ ఉంటే షేర్ చేయండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్గా ఇలాగ అంగుళార దూరం ఆపండి. ఇప్పుడు సార్ దాట్స్ అనేది అంగుళార దూరం ఆపండి, ఎందుకంటే దగ్గరకు వచ్చేదంటే బాగా దగ్గరకు కుట్టేస్తే ఇక్కడ ఆపేసండి, ఇక్కడ ఇక్కడ ఆపేసండి. అదే దగ్గరకు వచ్చి కుట్టేసి అనుకుంటే ఇక్కడ బుడుపులు లాగా వస్తాయి, చెస్ట్ అనేది పట్టేసింది. ఓకేనా, ఫ్రంట్ అయితే అయిపోయింది, మీకు అయితే అర్థమైంది అనుకుంటాను. పక్కన పెడదాం. ఇప్పుడు క్రాస్ బెల్ట్ ఏ విధంగా కట్ చేయాలి, ఇప్పుడు బ్యాక్ కూడా చెప్పే కదా, 2 అంగుళాలు ఎక్స్ట్రా ఉంది, 2 అంగుళాలు ఏ విధంగా తీయాలనేది మీకు చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మార్క్ వేసాను కదా, మార్క్ అనేది సెంటర్ చేసుకుంటట. ఇలా సెంటర్ చేశాను. ఇప్పుడు ఇప్పుడైతే దాడ్స్ మనం బ్లౌజ్ను పెట్టి పెట్టుకోవాలి. మామూలుగా అయితే 3.5 అయితే చిన్న జాబ్ బ్లౌజ్ సరిపోద్ది, మామూలుగా దీనికి అయితే 14 పెడుతున్నాను, 14 అంగుళాలు. దీనికి 30 - 35 అంగుళాల దాడ్స్ వస్తాయి, దానికన్నా ఎక్కువ పట్టబోకండి. 6 అంగుళం పడితే ఎక్కువ అయిపోద్ది, అంగుళం 2 అంగుళాలు పోద్ది. దీనికి ఏం చేస్తామంటే 30 అంగుళం ఇక్కడ పోద్ది, అంటే ఇంచిన్నర పోద్ది ఇక్కడ దాడ్స్ కోసం. 1.5 ఇంచ్ ఇక్కడ క్రాస్ ఇచ్చుకోండి, ఇక్కడ 1.5 ఇంచ్ లైట్గా ఇక్కడ క్రాస్ ఇచ్చుకోండి. ఇక్కడ క్రాస్ ఇచ్చాం కాబట్టి ఇది కూడా 1.5 ఇంచ్ డ్రాయింగ్ వెనక్కి ఇక్కడ వేసుకోండి. ఇక్కడ కుట్టు మనకి ఇక్కడ పడాలి, 1.5 అంగుళాలు ఇక్కడ పోద్ది, 7 అంగుళాలు మనకి బ్లౌజ్ నాకు వచ్చింది, మొత్తం 9 అంగుళాలు మీకు సరిపోయింది కరెక్ట్గా. ఓకేనా, బ్లౌజ్ కటింగ్ అది అయిపోయింది. ఇప్పుడు నేను క్రాస్ బెల్ట్ కూడా ఏ విధంగా కట్ చేయాలని చెప్తాను మీకు వివరంగా కరెక్ట్గా. ఇలా పెట్టేసుకోండి, ఈ కాటు కాటు ఈ జాయింట్ జాయింట్ కలపండి కరెక్ట్గా. ఇక్కడ కలిపి ఇప్పుడు ఇక్కడ ఇక్కడ కొలం ఉండే, చాలామంది వేస్తారంటే సుమారు పెట్టి బ్లౌజ్ను పెట్టి కట్ చేస్తూ ఉంటారు. కట్ చేసినప్పుడు ఏంటంటే మనం కుట్టేటప్పుడు జాయింట్ వేసేటప్పుడు ఎక్కువ తక్కువ వచ్చింది, అప్పుడు అక్కడ మర్చేసి ఫోల్డ్ చేసి కుట్టేస్తూ ఉంటారు ఎక్కువ వచ్చిందిలే అని చెప్పి. అలా చేయబాకండి. ఇప్పుడు ఇక్కడ నేను కరెక్ట్గా పెట్టేసుకోండి 2 జాయింట్లు ఇక్కడ పెట్టేసిన తర్వాత ఇక్కడ నుంచి కొలండి. ఇప్పుడు ఇది అసలు ఫ్రంట్ అసలు కాడ నుంచి 30 అంగుళం అంటే 3 పావులు ఎక్కువ పెట్టుకుండి. పెట్టిన తర్వాత అక్కడ నుంచి ఇక్కడ చూడండి ఎంత వచ్చింది, 3 అంగుళాలు వచ్చింది. 3 పావులు ఖర్చుల కోసం పెట్టుకోండి, 3 అంగుళాలు క్రాస్ బెల్ట్ రావాలి. అప్పుడు వస్తే ఏంటంటే కరెక్ట్గా జాయింట్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఇక ఇప్పుడు ఈ క్రాస్ బెల్ట్ ఎంత ఉంటుందంత, ఈ బ్లౌజ్కి ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఇది అసలు ఇది ఖర్చు, ఇది కూడా అసలు ఎంత ఉంటే అంత పెట్టేస్తున్నాను. ఉక్సులు పెట్టి కాజులు పెట్టి పక్కన ఇది ఇది ఖర్చు, పైన కూడా ఖర్చు, ఇక్కడ 2 పక్కల ఖర్చు పెట్టాను. అక్కడ నుంచి ఇక్కడికి మనం 3 అంగుళాలు మనం ఇక్కడ కొలిచాం కాబట్టి ఇక్కడ 3 అంగుళాలు ఇక్కడ పెట్టేసుకోండి, 3 అంగుళాలు ఇక్కడ పెట్టాను. ఇక్కడ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది అసలు మామూలుగా ఇక్కడ మన ఉక్సులు పెట్టి కాజులు పెట్టి పక్కన ఇది ఇలా కిందకు వచ్చి ఇలా పైకి వెళ్ళాలి, అది కూడా
సేమ్ అలా రావాలి. క్రాస్ బెల్ట్ అనేది మోడలే ఉండదు, మనం ఎలా కట్ చేసుకుంటే ఇది అలాగే ఇది కూడా తిప్పుకోవాలి. చూసారా ఒక ఫ్రెండ్స్, మీకు అయితే అర్థమైంది అనుకున్నాను. చూసారు కదా ఇలా వచ్చేసింది, మనం దారి చేసిన తర్వాత కరెక్ట్గా సరిపోద్దిక. ఓకేనా, మీకు అయితే అర్థమైంది అనుకున్నాను. మీకు వీడియో నచ్చితే ఒక లైక్ ఉండి మర్చిపోకుండా, నేను డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.